వెంకటేష్ గారు నా పేరు డాక్టర్ పవన్ అండి అయితే మీకు ఇన్సులిన్ షుగర్ అనేది కంట్రోల్లో ఉండడం చాలా ముఖ్యమైన విషయం అండి కాకపోతే ఇప్పుడు కొద్ది కొ కొత్తగా మాడిన గైడ్లైన్స్ ఉన్నాయండి అంటే ట్వంటీ ఎయిటీన్ నుంచి ఏడిఏ గైడ్లైన్స్ మార్చింది దాని ప్రకారం ఏంటంటే మీకు ఒకవేళ ముందు నుంచి హార్ట్ ప్రాబ్లం ఉండడం కానీ లేకపోతే స్ట్రోక్ కానీ లేకపోతే కాళ్ళలో కానీ రక్తనాళాల్లో పెరిఫల్ లాక్టీరియల్ డిసీజ్ అంటాం అవి కూడుకపోవడం కానీ ఉంది అనుకోండి లేదా ఫ్యామిలీ హిస్టరీ కూడా ప్రిమేచ్యూర్ హార్ట్ డిసీజ్కి ఎక్కువగా ఉంటే డెఫినెట్గా కొన్ని మందులు ఉంటాయి గ్లిఫ్లోజిన్స్ అని లేదా జిఎల్పీ వన్ అని సో ఈ మందులు ముందుగా పెడతాము కాకపోతే ఈ మందులు వాడి ఈ వాడడం మూలంగా మనకు షుగర్తో పాటుగా మల్టీ బెనిఫిట్స్ ఉంటాయి అంటే బాడీ వెయిట్ తగ్గడము తర్వాత హృద్రోగం యొక్క రిస్క్ తగ్గడము తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా ఉండడము ఇవి కాకుండా ఒకవేళ వీటి ఎఫెక్ట్ కూడా అంటే హైయెస్ట్ గా ఉండదు కొద్ది కొంత మేరకు ఇవి షుగర్ ని తగ్గించగలుగుతాయి కాకపోతే మీ షుగర్ ఒకవేళ చాలా ఎక్కువగా ఉందనుకోండి డెఫినెట్ గా ఇన్సులిన్ అవసరం పడవచ్చు సో మీ డాక్టర్ గారు ఇవన్నీ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునే ఉంటారు మిమ్మల్ని ఇవన్నీ అడిగే ఉంటారు తీసుకొని మీ షుగర్ ఎంతవరకు అయితే కంట్రోల్ రావాలో దాని ప్రకారంగా ఇన్సులిన్ పెట్టి ఉంటారు ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ ఇంపార్టెంట్ అండి ఏ విధంగా చేసినా గానీ చేయాలి లైఫ్ స్టైల్ అండ్ ఏమంటారు ఆహార పలవాట్లలో మార్పులు దాంతోపాటు ఎక్సర్సైజ్ దాంతోపాటు మందులు అన్ని అవసరమే అన్ని ద్వారా కొద్ది కొద్దిగా మనం తగ్గించుకుంటే చాలా బెటర్ అండి